నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు ప్రతిభ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. రాష్ట్రంలో అరాచకాలను సృష్టించడానికి చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని, అందులో భాగంగానే టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభితో మాట్లాడించిన తీరు చాలా వ్యంగ్యంగా ఉందని రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా ధ్వజమెత్తారు. గురువారం నాడు రాజానగరం బస్టాండ్ సెంటర్లో వైసీపీ అధిష్టానం ఇచ్చిన పిలుపులో భాగంగా జనగ్రహ దీక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ, సీఎం జగన్ అందిస్తున్న ప్రజారంజక పాలన చూసి చంద్రబాబు ఓర్వలేక అరాచకాలు సృష్టించాలని చూస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెట్టాలని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. భగవంతుడు చంద్రబాబు నాయుడికి తగిన బుద్ధిని ప్రసాదించి వీలైనంత త్వరలో జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పే విధంగా ఆయన మనసు మారాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వాసంశెట్టి వెంకన్న, దూలం పెద్ద, మందారపు సీతారత్నం, మందారపు వీరాజు, కొల్లి వీరాజు, బత్తల వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ, గడిచినటువంటి కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నటువంటి బూతులు తిట్ల పురాణాలు చూస్తూ ఉంటే నిజంగా సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రజాస్వామ్యంలో ఏదైనా ప్రతిపక్షం అనేటువంటిది ఏ రకంగా వారి యొక్క బాధ్యతలు ఉంటాయి, ఏ రకంగా వారి యొక్క పనితీరు ఉండాలి, వారి ప్రవర్తన ఏ రకంగా ఉండాలి అనేటువంటిది తెలియకుండా కలగడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఒక రకంగా ఈ రాష్ట్ర ప్రజల యొక్క కర్మని చెప్పి చెప్పుకోవాల్సినటువంటి అవసరం. ప్రజలందరి యొక్క మన్నలతో, ఒక చారిత్రాత్మకమైనటువంటి విజయంతో 151 స్థానాల్ని ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి అందిస్తే, మరి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తిని పట్టుకుని ఓషిడికే అని ఒకరు, దత్తమ్మ అని ఇంకొకరు రకరకాల తిట్లతో తిడతా ఉంటే ఊరుకోవాల్సినటువంటి అవసరం మాకైతే ఖచ్చితంగా లేదు. ఒకవేళ ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీరు మాట్లాడేటువంటి మాటలు, మీ యొక్క తీరు ఏంటి అనేటువంటి, కేవలం ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో వాటన్నిటినీ కూడా సక్రమంగా పూర్తి స్థాయిలో సాచ్యురేషన్ మోడ్లో అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, అన్ని పార్టీల వాళ్ళకి, వాళ్ళ తెలుగుదేశం పార్టీయా, జనసేన, లేకపోతే ఇంకొక పార్టీ అని కూడా చూడకుండా అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇంటి గుమ్మం దగ్గర తీసుకెళ్లి సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నటువంటి తరుణంలో ఏ రకంగా ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలి అనేటువంటి దారి లేక ఈవేళ మీరు ఎంచుకున్నటువంటి మార్గం ఏంటి అని అంటే, ఏదో ఒక రకంగా మా నాయకుడిని, మా పార్టీనో, మా ప్రభుత్వాన్నో మీ తిట్లతోని, మీ బూతులతోని మమ్మల్ని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నానికి ఈవేళ మీరు సన్నద్ధమయ్యారు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఇదే మాటలో ప్రధానమంత్రి గారిని తిడితే ఊరుకుంటారా, లేక మన పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి తమిళనాడు ముఖ్యమంత్రి గారినో, కర్ణాటక ముఖ్యమంత్రి గారినో, లేకపోతే ఇంకొకరినో తిడితే ఊరుకుంటారా? ఊరుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? ఓ చక్కటి కుటుంబం నుంచి, ఓ రాజకీయ నేపథ్యంలోంచి ఒక మహానేత కొడుకుగా ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల యొక్క అభిమానాన్ని సంపాదించుకుంటూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఈ రకంగా మాట్లాడడం అనేటువంటిది ఖండిస్తూ ఉన్నాం. దత్తమ్మ అనేటువంటి మాట అక్షరాల మీ నాయకుడికి, చంద్రబాబు నాయుడు గారికి, లేక మీ నాయకుడి యొక్క పుత్రరత్నం మంగళగిరి శాసనసభ ఎన్నికల్లో ఘోరమైనటువంటి పరాజయం చెంది ఈవేళ ఇంకా సిగ్గులేనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నటువంటి మీ లోకేష్ గారు దత్తమ్మ తప్పితే మా నాయకుడు ఖచ్చితంగా హీరో, ఈ రాష్ట్ర ప్రజలందరి యొక్క మనసుల్ని గెలుచుకున్నటువంటి నాయకుడు ఆయన. ఆయన్ని మాత్రం నోటుకొచ్చినటువంటి మాటలు మాట్లాడితే మాత్రం సహించేటటువంటి పరిస్థితి ఉండదు అనేటువంటిది ఖచ్చితంగా ఈవేళ తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోని కూడా నియోజకవర్గ కేంద్రాల్లో మరి జనాగ్రహ దీక్షలు ఇవాళ రేపు కూడా చేపడతా ఉన్నాం. మీ పద్ధతి మారకపోయినా, మీ తీరు మారకపోయినా, ఖచ్చితంగా దానికి తగినటువంటి మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి మాత్రం వస్తుందనేటువంటి మాటని
దయచేసి గమనించమని చెప్పి మాత్రం చంద్రబాబు నాయుడు గారికి ఇంతో కొలుస్తా ఉన్నాం ఈ సందర్భంగా.